నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు క్రాంతి. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 1, 2, 19, 20 వార్డుల్లో ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే జన్మభూమి కార్యక్రమం అన్న రావి ఎలవర్తి. రాష్ట్ర ప్రభుత్వ కళల సౌధం పోలవరంను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. రాష్ట్ర అభివృద్ధికి పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయంటూ వెల్లడి. సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఐఎంఏ సభ్యులు. నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని డిమాండ్. 5వ విడత జన్మభూమి కార్యక్రమం గుడివాడ 1, 2 వార్డుల్లో నోడల్ అధికారి పాత్రుడు శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎరవతి శ్రీనివాసరావు, ఆర్డీఓ చక్రపాణిలు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక 1, 2 వార్డులలో నోడల్ అధికారి పాత్రుడు ఎం శేషగిరిరావుల ఆధ్వర్యంలో 5వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎరవతి శ్రీనివాసరావులు మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధిని చూసి ఓర్వలేని నాయకులు కొందరు జీ+3 అపార్ట్మెంట్లకు నగదు చెల్లించవద్దని, బంటుమిల్లి రోడ్డు విస్తరణ ఆపాలని, చింతల కాల్వపై ఉన్న ఆక్రమణదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారిని రెచ్చగొట్టి అభివృద్ధి అడ్డుకోవాలని చేశారన్నారు. కానీ ప్రజలే వారి మాటకు విశ్వసించకుండా అభివృద్ధి వైపు నడిచారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు చేసిందేమీ లేదని, ఏ ఒక్క పైసా అభివృద్ధికి నిధులు తేలేదని, తెస్తే బహిర్గత పరచాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతు పలకాలన్నారు. ఆర్డీఓ చక్రపాణి, రావి, ఎలవర్తి వివిధ శాఖల అధికారుల ప్రజలు తొలుత జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతు నిర్వహించారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పట్టదారు పాస్ పుస్తకాలు, ఇతర ప్రభుత్వ పథకాల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం గోపాలరావు, కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, నండూరి ప్రసాద్, లింగం ప్రసాద్, ఎంఈకే ఆర్సి చౌదరి, ఈసీడీఎస్ అధికారి ఎస్ సముద్రవేణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి పేద ప్రజలకు పట్టడము, ఉండడానికి నివాస గృహం, మరి వారు పిల్లలు చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ద్వారా అమెరికాలో చదువుకోవడానికి కూడా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చి అమెరికా ఇన్సూరెన్స్ పథకము. మరి అదే విధంగా గృహ నిర్మాణం ద్వారా ప్రతి పేదవారికి పక్కా గృహం, ప్రతి పేదవారికి మరి మనందరికి తెలుసు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. ఎక్కడ పట్టినా రాత్రిపూట పుచ్చ పూట వెన్నెలలా ఉన్నారు. గుడివాడ పట్టణం రాత్రిపూట వెన్నెలలాగా ఎన్నిక దీపాలు బాగున్నారు. మరి ఈరోజు ఈ సంక్షేమ పథకాలని మనందరం కూడా చర్చించి జన్మభూమి గ్రామసభ అనేది ఒక మొక్కుబడిగా ఏదో అధికారులు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, ప్రజల్ని పిలిచారు, వెళ్ళిపోయారు. ఇది కాదు కాన్సెప్ట్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఇది ఒక వేదిక. ఈ వేదిక మీద నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సమస్యల పరిష్కారం అవ్వాలి. అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్, హెల్త్, మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ గ్రామ సభలో ప్రజలు సమస్య చెబితే ఆ సమస్యని పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మీరు మీ యొక్క ఓటు హక్కుతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా బాగుపడుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. అదే గతమైనటువంటి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి అనాథలాగా వదిలేసినటువంటి ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో బాగుపడుతుందని మీరందరూ ఏదైతే ఆలోచించి ఒక డిసిజన్ తీసుకుని మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మరి ఆదరించారు, దాని రుణం తీర్చుకోవాలి. ప్రజలు మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి మీకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం కాబట్టి చెప్పడమా, తాగారు మందిని తోరణాలు కట్టవుతున్నాయి. తోరణాలు అంటే ఇది ఒక శుభకార్యం లాంటిది. శుభకార్యం జరిగినంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ఏర్పాటు చేసి
ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇది స్టార్టింగ్ నెంబర్ వన్ నిన్న జనవరి ఫస్ట్, ఈరోజు 1వ వారం. ఇది మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఈ గుడివాడ మున్సిపాలిటీలోనే ఇప్పటికి 2,30,00,000 రూపాయలు అభివృద్ధి పనుల మున్సిపాలిటీ నుంచి కేటాయించి మీ నెంబర్ వన్ మున్సిపాల్ వార్డుని ఈ గుడివాడ మున్సిపాలిటీలోనే నెంబర్ వన్ గా ఉంచాం. ఈ రోజున ఇంత అభివృద్ధి, ఇన్ని నిధులు, మీరు ఇక్కడ ఉన్నటువంటి ముందు ఎక్కువగా మైదానాలు ఉన్నారు, మీరు చెప్పండమ్మా ఇన్ని రోడ్లు కానీ ఇంత కార్యక్రమం కానీ గతంలో ఎప్పుడన్నా జరిగాయా? జరిగితేనే చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోయారా? ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ఈ గుడివాడలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్నాం. ఈ రోజు ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. నేనైతే ఇక్కడ నుంచి చెప్తున్నా, ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి 3,312 మందికి ఈ సంవత్సరంలో 2018లో మీ అందరికీ గృహప్రవేశాలు చేపిస్తా కూడా ఈ సమావేశం తెలియజేస్తాం. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్కడ మంచి అమ్మ వినాలి ఈ మాట, ఎక్కడ మంచి పని జరిగినా ఎక్కడ మీరు కూడా పార్టీ మిత్రులు కూడా నాకు స్పష్టంగా ఎక్కడ మంచి పని జరిగినా ఎక్కడ ఒక ఒక కార్యక్రమం చేయాలి మంచి చేస్తా అన్నా, లేదంటే ఒక గ్రామం మన భారతం నుంచి చూస్తున్నాం, మన పురాణాల నుంచి ఒక ఊరు ఒక వాసు బాగున్నారని చెప్పి గతంలో ఇప్పుడైతే మనం పని చేస్తున్నాం. గతం ఏం చేసేవాళ్ళం? మునులు, పెద్ద పెద్ద పండితులు యజ్ఞాలు చేసేవాళ్ళు, చేసేవాళ్ళ ఈ ప్రాంతం బాగుండాలి, పంటలు బాగా పండాలి, మంచి ఈ ప్రాంతంలో ప్రజలందరూ బాగుండాలి, బాగా వర్షాలు పడాలి అని యజ్ఞాలు యాగాదులు అవన్నీ చేసేవాళ్ళు. ఇవి చేస్తుంటే అక్కడ రాక్షసులు కూడా ఉండేవాళ్ళు, మీకు తెలుసు కదా, మారీచుడు, సుబాహుడు ఇటువంటి పెద్ద పెద్ద రాక్షసులు. వీళ్ళు యజ్ఞం ఈ ఊరు బాగుండాలని చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తం మాంసం ఆ యజ్ఞంలో పోస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మంచి చేసే ప్రతి చోట చెడు చేసేవాడు ఎవడో ఒక రెడీగా ఉంటాడు, దాన్ని ఎట్లా చెడగొట్టాలి? ఈ యజ్ఞాన్ని ఎలా పాడు చేయాలి? ఈ రోజు 10,000 మందికి ఇల్లు ఇస్తా ఉంటే మీకు ఇల్లు రావు, మీకు డబ్బులు కట్టద్దు, మీరు ఆగిపోండి, మేము ఎప్పుడో వస్తాం, మేము వచ్చినప్పుడు ఏదో చేస్తాం ఈ చెప్పి 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 3 సార్లు ఇప్పటికి ఇదే మాత్రం ఏంటంటే నిద్ర లేవడం, 11 ఇంటికి ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ వాళ్ళందరూ రమ్మంటాం, 6 సంవత్సరాలు ఎవరో ఒకరిని తిడతాం, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, లేకపోతే మమ్మల్ని తిడతాం, తిట్టేసరి అయిపోయింది, మళ్ళీ వెళ్ళాం, పడుకున్నాం, ఫోన్ చేసాం, తిన్నాం, మళ్ళీ ఎలక్షన్కి వచ్చాం, మళ్ళీ 1,000 12,00 ఇచ్చాం, ఏదో మంచి మాటలు చెప్తాం, రేపు వచ్చేస్తాం మేము, ఇవి ఎలా చేసేస్తాం అలాగే. అసలు ప్రజలకి చేసేది చూపిస్తారుగా? ఇప్పుడు ప్రజలకి చేసే నేను చెప్తున్నా, మీకు 8,000 రిజర్వాయర్ కట్టిస్తున్నాం, 8,500 కోట్లతో మీ వైఎస్ఆర్ కాలనీ ఈ రోజున ఎప్పటి నుంచి ఉన్నటువంటి మురుగునీటి సమస్య 5 లక్షలు కేటాయించాం, ఈ పక్కన మెయిన్ రోడ్ బాగు 45 లక్షల రూపాయలతో డ్రైన్ కట్టాం, బంజుమల్లి రోడ్డు విస్తరణ చేశాం, కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టాం, కవర్స్ కట్టాం. నేను ఇక్కడ నుంచో చెప్తున్నా, నేను ఇది చేశాను, ఈ గుడివాడ ప్రజలకి చేశాను, ఈ 1వ వార్డు ప్రజలకి ఈ కార్యక్రమం నేను చేశాను. నువ్వు చెప్పు వచ్చి నేను ఈ గుడివాడ ప్రజలకి ఇది చేశాను అని చెప్పు. ఏముంది, నోరున్న పగ్గోడు మాట్లాడతాడు, రోడ్డంతైనా పెట్టాడు కూడా ఏదో అంటూ ఉంటాడు ఎవరో ఒకటి, అది పెద్ద విషయం ఉంది. కాబట్టి అన్ని రకాలుగానే మంచి చేయాలన్నప్పుడు చెడగొట్టేవాడు ఉంటారు, దీంట్లో కోవట్లు ఉంటారు. మీరు ఇదే ఉంటారు, భారతం విభేషణ, రావణ్ అంటాడు విభేషణ, ఇంటి గుర్తు లక్కగా చెడు తెచ్చావు కదరా అని, అంటే తమ్ముడే ఇంట్లో చెల్లి పక్క పార్టీ వాళ్ళతో కలిసిపోయి గుర్తు మన ఇంటికే గుర్తు, మన ఇంటి గుర్తుకే చెడు తెచ్చాడు, అంటే రావణుడు ఎలా చనిపోతాడు కూడా చెప్పాడు ఇది. కాబట్టి ఇంటి గుర్తు కోట్లు కూడా ఉంటారు, ఇటు నుంచి అటు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుని చెప్పాడు. కాబట్టి ఇటువంటి మాటలు వినొద్దు. మీకు మంచి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేస్తుంది? ఎవరు చేస్తున్నారు? మీకు మంచి చదువుతుందా లేదా? ఈ గుడివాడ ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నెంబర్ వన్ స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లా అంటే రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా, అందుట్లో కూడేవాడ అన్న నందమూరి తారక రామారావు పుట్టినటువంటి ఈ పురిడి గంగ
ఇక్కడ విజువలైనటువంటి ప్రజలు ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు. ఈ గుడివాడలో ఒకటో వార్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థాంక్యూ. సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి మరి దూచా తప్పకుండా 100% కూడా ఇవ్వాల. మరి దమ్ముగా మాటల ప్రకారం నిలబడి రాష్ట్రం కూడా ఎంతో మరి నిజంగా చెప్పాలని ఆర్థిక సంక్షోభంలో మన రాష్ట్రం వెళ్ళిపోతే ఆ రాష్ట్రాన్ని మరి ఆయన తెలుగుదేశంతో ముందుకు నడిపిస్తూ ఎవరికి ఉద్యోగులకు కానీ ఎవరికైనా లబ్ధిదారులకు కానీ పేద పడుకు బలహీన వర్గాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి నడిపిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పట్టుదల కృషి కూడా మన అందరం కూడా గమనించి మరి ఆ మహాత్మా చేసిన కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రతి ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి స్వార్థాన్ని తావు లేకుండా అందరికీ అందించాలని చెప్పి మరి నేను కోరుకుంటూ. గుడివాడ గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంని పూర్తి చేయడానికి ఎంతగానో కృషి చేస్తుందని, ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కలల సౌధం పోలవరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిని నిలుపుదల చేసేందుకు తల్లి పిల్ల కాంగ్రెస్లు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నశలు కృషి చేస్తున్నారన్నారు. వైకాపా కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి తప్పుడు సమాచారాలతో లేఖలు రాస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏ ప్రతిపక్షమైనా కోరుకుంటుందని, కానీ నేటి ప్రతిపక్ష పార్టీలు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు బుద్ధి తెచ్చుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు జన్మభూమి సభలను విజయవంతం చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, నాయకులు పాలడుగు ధర్మపాల్, మహమ్మద్ కాసిం, జోగా బాలకృష్ణ, కోయిలాపు రాము, పైడుముక్కల వంశీ, కర్రా గాబ్రియలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నన్ను నియమించడం మరి దానిలో భాగంగా ఈరోజు జన్మభూమి కార్యక్రమం తీసుకుంది. దొండపాడులో పాల్గొనడం, జన్మభూమి మా ఊరి కార్యక్రమానికి ప్రజాస్పందన విశేషంగా ఉంది. ఎందువల్లంటే రాష్ట్రం కలిసినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు 100 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ రోజు కేవలం 200 రూపాయల పెన్షన్ ఇచ్చేవాడు. మరి 3.5 ఏళ్ళలో 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా అర్హులైనటువంటి పేదవారు కనీసం 20% కూడా ఆ 200 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చి దాదాపు 45 లక్షల మందికి ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు. 45 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. 1.5 కోట్లు జనాభా, అందులో వృద్ధులకి 45 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారు సంకల్పం ఏంటంటే పేదరికం లేనటువంటి సమాజం. ఇవాళ చూడండి, అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారు. కేజీ పింఛన్ రూపాయికి ఇవ్వడం కానివ్వండి, అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోప, క్రిస్మస్ కానుక ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే మొదలు పెట్టడం, అలాగే బలహీన వర్గాల పిల్లలకి, ఎస్సీ పిల్లలకి, అలాగే మైనారిటీ పిల్లలకి పెళ్ళికి 50,000 రూపాయలు ఇవ్వడం, అలాగే పేదవారు విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి వారికి లోన్లు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మరి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన కష్టపడి పనిచేసి కష్టపడి ఈ రాష్ట్రానికి నిధులు సమకూర్చడంలో ఆయన పనిచేసి ఈ ఫలాలన్నీ కూడా పేదవారికి పంచిపెడతారు. అయితే ఇక్కడ ఒకటి ఉండదు, ప్రతిపక్ష పార్టీలు మేము కూడా తెలుగుదేశం పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేదు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో
మేము ప్రజా వ్యతిరేక విధానాల్లోనే ఏలెత్తి చూపేవాళ్ళం తప్ప ప్రజల సంక్షేమ కార్యక్రమాలు మేము ఎప్పుడూ ఏలెత్తి చూపడం. ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోలవరం మీద కేంద్రానికి లేఖలు రాస్తారు. పోలవరం ఎవరిదండి? రాష్ట్ర ప్రజలు. పోలవరం పూర్తయితే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పిల్లలు బాగుపడతారు, పిల్లలు తాగడానికి ఉంటాయి, కాంగ్రెస్ వాళ్ళ పిల్లలకి ఉంటాయి. తెలుగు ప్రజలకి అది ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు. దాని మీద అడ్డంకిగా వీళ్ళు లేఖలు రాస్తారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు అయినా తప్పు చేస్తే ఏలెత్తి చూపాలి, ఆ సమస్యను ప్రజల్లో తీసుకెళ్ళాలి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా ఏలెత్తి చూపడం, దాని మీద అపార్థాలు వచ్చేలాగా లేఖలు రాయడం, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు తగదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు లాంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి 2014లో ఓట్లు వేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు ఎంత ముఖ్యమో ఇక్కడ ఉన్న నాయకులకు కూడా అంత ముఖ్యం. కాబట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు కూడా. అంతేగాని ప్రతి విషయాన్ని ఏలెత్తి చూపడం, ఇవాళ 68 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు? పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి చేశారు 9 ఏళ్ళు, 13 జిల్లాల రాష్ట్రానికి ఆయన అవసరమా? ఎందుకు చేస్తున్నారు? ఆయన నమ్మకం ఉన్న ప్రజలు, ఆయనకు ఓటేసిన ప్రజలు, ఆయన మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలని ఆయన పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్రంలో పెద్ద పదవి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆయన కష్టపడి పనిచేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే పోలవరాన్ని విమర్శిస్తారు, పట్టిసీమను విమర్శిస్తారు, పెన్షన్లు ఎత్తండి విమర్శిస్తారు. 2014 ఎన్నికల ముందు 2012లో ఎన్నికలు పెడితే తెలుగుదేశం ఎక్కడా మరి గెలవాలి? ఆ రోజు 2 ఏళ్ళలోనే మార్పు వచ్చి 2014లో ప్రజలందరూ ఏకగ్రీవంగా సర్పంచ్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు. ఈ రాష్ట్రం అప్పులు ఊబులు ఇరుక్కుపోయింది. కుర్చీ పరిపాలించడానికి కుర్చీ కూడా లేనటువంటి రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే గాడిలో పెడతాడని ప్రతి ఒక్కరు నమ్మి ఓటేశారు. దానికి మేము పనిచేస్తున్నాం, మా నాయకుడు పనిచేస్తున్నాడు, 18 గంటలు రోజు కష్టపడి పనిచేస్తున్నాడు. 16,500 కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే అప్పటి వరకు ఇచ్చే 200 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలేరు, కానీ అది 200 రూపాయలు చేశాడు ఆయన. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 స్థానాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. అది వన్ మ్యాన్ షో. ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఓటేస్తారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎక్కడ ఓటేసినా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ కైవసం చేసుకుంటుందని తెలియజేస్తారు. అట్లాగే గుడివాడ నియోజకవర్గానికి ఈ జన్మభూమి కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వేసినటువంటి ఉద్దవ్ వెంకన్నగారు రావటం, అట్లాగే ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు, పట్టణంలో కూడా జన్మభూమి కార్యక్రమం మొదలైంది. ఇవాళ దొండపాడు గ్రామంలో వెంకన్న గారితో పాటు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇవాళ 45 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నారో ఆయన, అట్లా కాకుండా ఇంకా ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో సుమారు 3 లక్షల చిల్లర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో అంతా కూడా అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వవలసిన వాళ్ళు, పెన్షన్కి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరిని కూడా విస్మరించకుండా అందరికీ కూడా ఈ జన్మభూమి కార్యక్రమం అయ్యేటప్పటికి వాళ్ళందరికీ కూడా శాంక్షన్లు ఇచ్చి వాటి అన్నింటిని కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా కూడా అందరికీ చెప్పడం జరిగింది. అట్లాగే
రేషన్ కార్డులు ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో ఎవరికైతే అవసరమో అవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఇన్ని వచ్చినాయి. ఏంటి ఎన్ని శాంక్షన్లు చేస్తారు అన్నీ కూడా వాళ్ళందరికీ చెప్పి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా వాటిని ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణం జరుగుతూ ఉంది. గృహ నిర్మాణం కూడా దానికి సంబంధించినవి కూడా ఏమైనా శాంక్షన్లు కానీ అట్లాగే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించినవి కానీ ఈ జన్మభూమి కార్యక్రమంలో అన్నీ కూడా పూర్తి చేసి అధికారులంతా కూడా ఒక చోటకు వచ్చి అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఒక పూటంతా కూడా పొద్దున్నే 9:30 మొదలయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1:00 దాకా కూడా అదే గ్రామంలో ఉండి వారితో గ్రామస్తులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఏమొచ్చినాయి అవన్నిటి కూడా వారితో డిస్కస్ చేసి ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా త్రాగునీటి గురించి కానీ రోడ్లు కానీ ఏమైనా ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటి కూడా తెలుసుకునే ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం ఈ జన్మభూమి కార్యక్రమం. రాబోయే 2029 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా భారతదేశంలో తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఏదైతే ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడో దానికి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ జన్మభూమి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరి తోడ్పాటు మద్దతు కూడా తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. గుడివాడ ఐఎంఏ హాల్ నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియాను తేవాలని, ప్రతిపాదనను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వైద్య రంగానికి ప్రమాదకరమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు అన్నారు. మంగళవారం స్థానిక సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాను తేవాలనే ప్రతిపాదనను నిలుపుదల చేయాలన్నారు. దీంతో వైద్య రంగం ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతుందన్నారు. క్రాస్పతి వైద్యం పెరిగి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందన్నారు. ఈ నిర్ణయంతో నాణ్యమైన వైద్యానికి ప్రజలు దూరం అవుతారన్నారు. కేవలం యోగా డిగ్రీ ఉన్న వైద్యులుగా చలామణి అయ్యేలా చట్టం చేయాలని చూస్తుందన్నారు. 60 క్రితం బీసీ రాయ్ స్థాపించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలనే ఇటువంటి అనాలోచిత నిర్ణయాలను ఐఎంఏ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. 2వ తేదీన బ్లాక్ డేను పాటించామని, 6:00 నుండి 6:00 వరకు గుడివాడలోని వైద్యశాలలో ఓపీని బంద్ చేశామన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ సోమిరి వెంకటరావు, డాక్టర్ మన్నెం భవానీ శంకర్, డాక్టర్ వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ డి స్వయం ప్రభ, డాక్టర్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఈ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్గా ప్లస్ గవర్నమెంట్తో కలిపి ఇదివరకు ఉండేది. ఆ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది మన మెడికల్ ఫీల్డ్ అంతా దేశమంతా కూడా వాళ్ళు అండర్ కంట్రోల్లో ఉండేవారు. మన ప్రాక్టీస్ జీటాగాల దగ్గర లైసెన్స్ తీసుకోవటం, తర్వాత మాలో ఏమన్నా తప్పులుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవటం అనేది జరిగి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 1932 ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వరకు కూడా బాగానే జరిగింది. ఇక చిన్న చిన్న లోపాలు ఉంటే కొన్ని జరిగినాయి, అవకతవకలు జరిగితే అది గవర్నమెంట్ పట్టుకునే పనిష్మెంట్ ఇచ్చి ఒక అన్నీ జరిగినాయి యాజ్ యూజువల్ మిగతా జరిగినట్టు. ఇది ఇప్పుడు ఏమిటంటే రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఆ ఇండియన్ మెడికల్ ఫీల్డ్ అనేది చేతిలో తీసుకోవాలని చెప్పి ఆ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది సాంతం క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు నేషనల్ మెడికల్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి పెట్టారు. దాని గురించి ఏంటంటే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. యాక్ట్ తీసుకురావటం మా వాళ్ళంతా తలవగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్. అది మేమేంటంటే వాళ్ళు స్ట్రైక్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ యాక్ట్ అనేది వద్దని. అసలు దీని గురించి కూడా నిన్న నేను డాక్టర్ గంగాధర్ గారు కైకూరులో డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మెమరాండం ఇచ్చాము నిన్న. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అయ్యి ఆయన వరకు ఏం చెప్పారంటే ఈ పార్లమెంట్ కమిటీకి దీన్ని సబ్మిట్ చేసి అక్కడ సెంట్రల్ హెల్త్ మినిస్టర్తో మాట్లాడతానని చెప్పారు. తప్పకుండానే హెల్ప్ చేస్తా అన్నారు. అలాగే దాని తర్వాత డాక్టర్ భవానీ శంకర్ గారు, గంగాధర గారు, మళ్ళీ మన బందర్ ఎంపీని, మన విజయవాడ ఎంపీని వీళ్ళు కలిసి మెమరాండాలు ఇవ్వటం ఇది జరిగింది. భారతదేశవ్యాప్తంగా ఇవాళ 50,000 డాక్టర్లు ఎవరి ఇయర్ క్వాలిఫై బయటకు వస్తున్నారు.
భారత మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకు 4500 మంది డాక్టర్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు ఎంబీబీఎస్ డాక్టర్స్. దీనిలో నిన్న మొన్నటి వరకు వార్త ఎలా ఉండేదంటే గ్రామీణ ప్రాంతాలకు డాక్టర్లు వెళ్ళలేదని చాలామంది మాట్లాడేవారు. ఈ మధ్య మేము మాట్లాడేదంటే ఒక విశ్లేషణ ఇచ్చాం. ఇది ఊరికే రాజకీయంగా మాట్లాడే మాట కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ అది కాదు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఉన్నట్టు 4500 మంది వచ్చే డాక్టర్లో ఒక 1000 మంది కనుక విదేశాలకు వెళ్ళినా లేకపోతే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళినా మిగతా 3500 డాక్టర్స్ ఉంటారు. ఈ 3500 మందికి మీరు 15,000-20,000 జీతంతో ఎడాక్గా మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఎవరు ముందుకు వస్తారు జాయిన్ అవడానికి? 5.5 సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ చదివి ఔషధం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 20,000 రూపాయలు కాంట్రాక్ట్ బేసిస్ మీద డాక్టర్లు తీసుకుంటారా? ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇప్పుడు అందుకే మన జూనియర్ డాక్టర్స్ ఏమన్నారు, వీఆర్ రెడీ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ మారుమూల ప్రాంతాలకు కూడా మేము వెళ్ళడం సిద్ధమే. కానీ మీరు గవర్నమెంట్ డాక్టర్స్గా మమ్మల్ని రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇవ్వండి, రెగ్యులర్ పేస్కేర్ ఇవ్వండి అనేటువంటి దీనిలో ఇప్పుడు రూరల్ ఎల్లకి వెళ్ళడం అనేటువంటి మాట గత 3-4 నెలల నుంచి మనం వెళ్ళలేదు. లేదా అంతకుముందు బాగా ప్రముఖంగా వచ్చేది గ్రామీణ ప్రాంతాలు వెళ్ళలేదు వెళ్ళలేదని చెప్పి, ఇప్పుడు అది తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి భారతదేశ వైద్య విధాన ప్రక్రియల్ని తీర్చిదిద్దినటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేసినటువంటి డెమోక్రటిక్గా ఎలక్ట్ కాబడినటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇవాళ ఏకపక్షంగా పూర్తిగా రద్దు చేసేసి దాని స్థానంలో కేవలం 25 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి నేషనల్ మెడికల్ కమిషన్కి పూర్తి అధికారులు ఇచ్చే ప్రక్రియగా ఇవాళ లోక్సభలో ఈ బిల్లు ఇంట్రడ్యూస్ టేబుల్ చేశారు. ఈ ఇండియన్ మెడికల్ కమిషన్ అనే యాక్ట్కి నిరసనగా దేశంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా నిరసన తెలియజేస్తూ స్ట్రైక్ చేస్తున్నారు ఈ రోజున. అసలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది మన ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ఆదర్శమైన రాజకీయ నాయకుడు డాక్టర్ బీసీ రాయ్ గారు 1934లో స్థాపించారు. ఆయన స్థాపించిన ఉద్దేశం ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్కి ఒక కౌన్సిల్ ఉండాలి, ఆ మెడికల్ ప్రొఫెషన్ కౌన్సిల్ మెడికల్ ప్రొఫెషన్లోనే ఎథిక్స్ని గార్ చేయడానికి, తర్వాత మెడికల్ అప్డేట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, మెడికల్ కాలేజీలో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, తర్వాత మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ హక్కుల పరిరక్షణ కోసమని ఈ ఉద్దేశంతో ఆనాడు స్టార్ట్ చేశాడు ఆయన అమ్మగోడు. మరి అటువంటి మెడికల్ కౌన్సిల్ ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానే సాగుతుంది. కానీ ఇప్పుడు మరి ఆ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి సెంట్రల్ గవర్నమెంట్కి అర్థం కావాలి. కౌన్సిల్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఈజ్ అటనామస్ బాడీ, ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమి కాదు. ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఈజ్ అమెండెడ్ 2-3 టైమ్స్. ఇట్స్ మెయిన్ ఫంక్షన్ టు కంట్రోల్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ, టు మానిటర్ ద స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ ఉంటున్నాయా లేవా, ఇట్లాగే వీళ్ళ సీట్లను అవసరమైతే తగ్గిస్తారు, లేదు 25 పెంచాలి మా ఫెసిలిటీస్ పెంచే పర్మిషన్ ఇవ్వాలన్నా అదే, లేదు పీజీ ఎడ్యుకేషన్ కావాలంటే ఇప్పుడు పీజీ స్టాండర్డ్స్ ఉన్నాయి పీజీ సీట్స్ ఇవ్వచ్చు అని చెప్పినా, అట్లాగే ఎగ్జామ్ ఎంసీఏ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రైస్ జరుగుతాయి, వచ్చినప్పుడు ఫెసిలిటీస్ ఉంది హాస్పిటల్లో వాళ్ళు అన్నీ ఉన్నాయా, ఎట్లా అవసరమైతే ఒకసారి మనం ట్రిపాత్మా కాలేజీని డీల్ చేసి అదే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి నేషనలైజ్గా. ఇది ప్రాసెస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అట్లాగే డాక్టర్స్ ప్రాక్టీషనర్ డాక్టర్స్ని రిజిస్టర్ చేసుకోవడం, కంట్రీలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ప్రాపర్గా పనిచేస్తున్నారా, మెడికల్ ఎథికల్ కోడ్ కూడా కండక్ట్ పాటిస్తున్నారు, పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. దానికి అనుబంధంగా ఈ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ పనిచేస్తాం, అంటే మన ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ వేరే పంజాబ్ మెడికల్ కౌన్సిల్ ఇట్లా వీటి ద్వారా అది ఉంటుంది. సో అది ఫెడరల్ స్ఫూర్తిలో రాకపోయిందని చెప్పినట్టుగా ఈ మెడికల్ కౌన్సిల్ స్టేట్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది.
ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం గుడివేడ 19-20 వార్డులలో ఆ వార్డు కౌన్సిలర్లు లింగం ప్రసాద్, నండూరి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావులు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుడివేడ 19-20 వార్డులందు ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం ఆ వార్డు కౌన్సిలర్ లింగం ప్రసాద్, నండూరి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి ఆఫీసర్ ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, ఆర్డీఓ చక్రపాణిలు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ప్రభుత్వాలు సకాలంలో అందాలనే ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జన్మభూమి ద్వారా ప్రభుత్వ అధికారులు ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు వారు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టబడింది. ఈరోజు నేను 2 గ్రామ సభలకు వెళ్ళడం జరిగింది. గుడివాడ దొండపాడు గ్రామంలోను, తర్వాత 20వ వార్డు గుడివాడ మున్సిపాలిటీలో, 2 చోట్ల కూడా బాగా జరిగింది. స్పందన కూడా ప్రజల నుండి బాగా వస్తుంది. రేషన్ కార్డుల విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్ప్లిట్ కార్డ్స్ ఇవ్వడంలో కొద్దిగా, ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న కార్డు నుండి స్ప్లిట్ అవ్వడం వల్ల ఉన్న నిబంధనల ప్రకారం అది చేయడానికి కొద్దిగా టైం పట్టేలా ఉంది. అలాగే రకరకాల సమస్యలు మా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ జన్మభూమి ఉద్దేశం కూడా ఏమిటంటే, ఏవైతే పరిష్కారం చేయగల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడం, అలాగే వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో అవి సత్వరం పరిష్కరించడానికి సీఎం గారు ఏ విధమైన ప్రజల్లో ఒత్తిడి లేకుండా చేయమని మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీలతో వేటితోనూ ప్రమేయం లేకుండా అర్హులైన అందరికీ అన్ని విధాలా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికోసం ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పంపించారు. ఇవన్నీ జన్మభూమి అయ్యేలోపు అన్ని సమస్యలకి 90% పరిష్కారం మేము చూపించగలమని నమ్ముతున్నాం. ఈ అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. జెరూసలేం యాత్రకు, పవిత్ర జెరూసలేం యాత్రకు క్రిస్టియన్స్ అంటే ప్రభువు జన్మించిన స్థలాన్ని చూసి రావడానికి కేటాయింపు ఉన్నది. మార్చి వస్తే నిధులు కొద్దిగా మురిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఒక ఆహ్వానం అన్నమాట, అవకాశాన్ని ఉపయోగించుకోండి. వారు బాప్తిజం సర్టిఫికెట్ ఉంటే కూడా చాలండి, ఇచ్చేస్తారు. దయచేసి మనకి రూరల్కి ఇన్ఛార్జి కృపావరం అని, రూరల్కి ఇన్ఛార్జి కృపావరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారి, వారి ద్వారా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, లేదంటే మెప్మా ద్వారా కూడా మున్సిపాలిటీలో ఇస్తే ఇమీడియట్గా ఇస్తారు. ఇమీడియట్గా జెరూసలేం యాత్రకి మన ప్రభు జన్మస్థలం చూడడానికి 5 కోట్ల రూపాయలు ఉన్నది. ఎవరు అప్లై చేసుకున్నా ఇస్తారు. ఎంఆర్ ఆఫీసులో ఆన్లైన్ అయ్యి ఉన్నాయి, ఆన్లైన్ అయితే అయింది. మొన్న ఎంఆర్ఓ గారిని అడిగితే 1773 కార్డులు శాంక్షన్ అయ్యాయండి, టౌన్కి వచ్చింది లిస్ట్ అన్నాడు ఆయన. ఈ రోజు 1773 అంటే 36 వార్డులు వేసుకున్న సమానంగా వార్డుకు 50 శ్రమ వార్డులు ఉంటే 70-80 శ్రమ వార్డులు లేని చోట 20-30 వస్తాయని నేను అనుకున్నా. కానీ ఈరోజు అడిగితే 350 కార్డులు ప్రింట్ అయ్యి వచ్చినాయి, మిగిలి అన్ని ప్రింట్ అయి రాలేదంట. మరి జన్మభూమి కార్యక్రమం మనం చేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి జన్మభూమిలోని కదా రేషన్ కార్డు ఇస్తామని చెబుతున్నాం. మరి రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు జన్మభూమి గ్రామ సభ పెట్టి ప్రింట్ అయి రాలేదు. అవి ప్రింట్ అయ్యి వస్తాయంటే మేడం చాలా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమానికి మనకి ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఉంది ప్రజల దగ్గర. ఇది ఎక్కడుంది పొరపాటు? మరి ఆయన ఎంఆర్ఓ గారిని అడిగితే నాకు పైనుంచి ప్రింట్ అయ్యి రావాలి సార్, అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని చెప్తా ఉన్నాడు ఆయన. గుడివా మీకు అందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరికైనా రేషన్ కార్డు కావాలంటే అప్లై చేసుకోవాలి. మాకు రేషన్ కార్డు కావాలండి, రేషన్ కార్డుకి మేము అర్హులం అని చెప్పి చేస్తారు. కానీ గుడివాడ మున్సిపాలిటీలో ఆ విధంగా అప్లై చేసుకుంటానికి ఇబ్బంది ఉన్నా, ఎవరైనా ముసలి ముఖం వెళ్ళలేకపోయినా
నేను ఒక యాబిటేషన్ ఆఫీసర్ ని ఒక రిసోర్స్ పర్సన్ ని పెట్టి ఇవ్వండి మేడం గారు, ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎవరికి ఇబ్బంది ఉందని ఇంటింటికి తిరిగి సర్టిఫికెట్ తీసుకుని ఇన్ఫర్మేషన్, ఈ వార్డు నుంచి 37 రేషన్ కార్డులు కావాలని చెప్పి వచ్చినాయి. ఈ 37 అప్లికేషన్ లో ఎంఆర్ ఆఫీసులో మా మున్సిపల్ ఆఫీసుకు సంబంధించినటువంటి టైపిస్టులు పెట్టి కంప్యూటర్ ఆపరేటర్ని ఆన్లైన్ చేయడానికి మనుషులు కూడా లేకపోతే నేనే కంప్యూటర్ ఆపరేటర్తో ఆన్లైన్ చేయించాను. గత పాలకుల వైఫల్యాలు ప్రజలను అనేక ఇబ్బందులతో గత ఏడాది విషాదంని మిగిల్చాయని, 2018 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు మోదుకుమూడి రామారావు అన్నారు. గత పాలకుల వైఫల్యాలు ప్రభుత్వం ప్రజలను పెడుతున్న అనేక ఇబ్బందులు గత ఏడాది విషాదాన్ని మిగిల్చాయని, 2018 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోదుకుమూడి రామారావు అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిపిఐ జాతీయ సమావేశాలను జనవరి 8, 9, 10 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా 10వ తేదీని సాయంత్రం 4 గంటలకు జింకానా గ్రౌండ్స్ లో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభల్లో ప్రత్యేకంగా సామాజిక హక్కులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. కావున సిపిఐ కార్యకర్తలు, సానుభూతి పరులు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా సంఘాలు, అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి గోడపాటి ప్రకాష్ బాబు, రైతు నాయకులు గుడిపూడి బాబురావు, చింతయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన శుభాకాంక్షలు. గత సంవత్సరం పాలకుల వైఫల్యాలతోటి రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ విధానాలతోటి అనేక విధాల ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. మహిళలకి కనీసం వాళ్ళ యొక్క హక్కులు కాపాడేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల నుండి రాబోయే కాలంలో ప్రజలంతా కూడా తమ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడేటువంటి సమయం ఆసన్నమైందని, దానికి భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని, ఈ సందర్భంగా 2018 సంవత్సరానికి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ప్రజలు రాబోయే కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాబోయే కాలంలో ప్రజల సమస్యల హక్కులన్నీ కూడా రక్షింపబడాలని చెప్పి వాళ్ళకి విజయం చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 8, 9, 10 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సమావేశాలు విజయవాడ నగరంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రధానంగా ఈ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికోసం కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి పోరాటాలకి రూపకల్పన చేయటానికే ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 10వ తేదీన విజయవాడ జింకానా క్లబ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతోంది. ఈ బహిరంగ సభకి ఈ గుడివాడ ప్రాంత ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాతంత్ర అభివృద్ధి కాముకులు అందరూ కూడా ఈ సభకి, బహిరంగ సభకి హాజరు కావాల్సిందిగా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తారు. రేపు నూతన సంవత్సరంలో 8, 9, 10 తారీఖుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 10వ తారీఖు సాయంత్రము 4 గంటలకు జింకానా గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభకు గుడివాడ నియోజకవర్గపు ప్రజలు, పార్టీ అభిమానులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ సిపిఐ సమితి తరఫున కోరడమైనది.
లక్ష్మీ ఆటోమోటివ్ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో లక్ష్మీ ఆటోమోటివ్ టూ వీలర్ స్పేర్ పార్ట్స్ రంగంలో నూతన వరబడి లక్ష్మీ ఆటోమోటివ్ మా వద్ద హీరో బజాజ్ హోండా టీవీఎస్ సుజుకి యమహా వెస్పా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించును. ఇంపోర్టెడ్ యాక్సెసరీస్ మా ప్రత్యేకత. టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ కు నైట్రోజన్ గ్యాస్ నింపబడును. లక్ష్మీ ఆటోమోటివ్ బస్టాండ్ రోడ్, స్టార్ ఫార్మసీ ప్రక్కన, శ్యామలాంబ టెంబర్ డిపో ఎదురుగా, గుడివాడ. సెల్ నంబర్స్ 9505651234 మరియు 9951797999. ఫోన్ నంబర్ 08674246677. గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ధనుర్మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన పందిరికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధనుర్మాస ఉత్సవాల పందిరికి మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటీనే సంఘట స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గుడివాడ 1-2-19-20 వార్డుల్లో ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే జన్మభూమి కార్యక్రమం అన్న రావి ఎలవర్తి. రాష్ట్ర ప్రభుత్వ కళల సౌధం పోలవరంను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. రాష్ట్ర అభివృద్ధికి పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయంటూ వెల్లడి. సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఐఎంఏ సభ్యులు. నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.